ఒంట చంద్రబాబు సంచలన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పొత్తులపై నిర్ణయం తీసేసుకున్నారా అధికారానికి దగ్గరగా ఉన్నట్లు ఆయన వద్ద నివేదికలు ఉన్నాయా అంటే పార్టీ వర్గాలు మాత్రం అవుననే అంటున్నాయి పొత్తులతో వెళ్లేకన్నా ఒంటరిగా వెళ్లి ఈసారి గోల్ రీచ్ కావాలన్న పట్టుదల చంద్రబాబులో కనిపిస్తోందని అంటున్నారు ఆయన సన్నిహితులు పొత్తులకు కంటే మేలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు చెబుతున్నారు ఒంటరిగా పోటీ చేసి గెలిచి తన మీద ఉన్న అప్రదలను తొలగించుకునే పనిలో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు ఇందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయి ఎవరు అవునన్నా కాదన్నా ఏపీలో తెలుగుదేశం పార్టీ బలంగానే ఉంది గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పటిష్టమైన కేడర్ ఉంది ప్రతి గ్రామంలో పట్టుదల ఉన్న కార్యకర్తలు టీడీపీకి ఉన్నారు గత నాలుగేళ్ల నుంచి జగన్ ప్రభుత్వంపై పోరాడుతోంది కేవలం చంద్రబాబు మాత్రమే ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు వచ్చి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు ఇటు బీజేపీకి ఏపీలో ఓటు బ్యాంకు కూడా లేదు జనసేన కేవలం రెండు జిల్లాలకే పరిమితమైన పార్టీగా ముద్రపడింది సరైన నాయకత్వం కేడర్ తో పాటు బూత్ స్థాయి కార్యకర్తలు కూడా ఆ పార్టీకి మిగిలిన ప్రాంతాల్లో కనిపించని పరిస్థితి నిజానికి చంద్రబాబు లోకేష్ పడినా పడుతున్న కష్టం మిగిలిన మిత్రపక్షాలు ఎవరూ పడడం లేదు చంద్రబాబు నిరంతరం జనంలోనే ఉంటున్నారు లోకేష్ గత కొద్ది రోజులుగా ఇవ్వగలం పాదయాత్రలో ఉన్నారు కానీ మిగిలిన పార్టీలు పొత్తుల రూపంలో వచ్చి సీట్లు తలుకుపోతాయన్న ఆందోళన తెలుగు తమ్ములలో కనిపిస్తోంది వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని చంద్రబాబు నమ్ముతున్నారు ఆ వ్యతిరేక ఓట్లన్నీ తన వైపు చూస్తున్నాయన్నది కూడా అంతే నిజమని ఆయన విశ్వసిస్తున్నారు జనసేన బీజేపీ వైపు జనం చూసేందుకు అవకాశమే లేదని చంద్రబాబు భావిస్తుండడం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమని చెబుతున్నారు నియోజకవర్గాల నేతల నుంచి కూడా అదే రకమైన ఒత్తిళ్లు వస్తున్నాయి పొత్తులతో ఇబ్బందులు తలెత్తుతాయని రాబిల్ శర్మ టీం కూడా నివేదిక ఇచ్చిందని అంటున్నారు ఈ నేపథ్యంలో అనవసరంగా ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుని సీట్లు పంపిణీ చేసే కన్నా ఒంటరిగానే పోటీ చేయడం మంచిదన్న భావనలో ఉన్నారు ఇటీవల సీనియర్ నేతలతో కూడా చంద్రబాబు ఈ విషయమై సంప్రదింపులు జరిపినట్లుగా చెబుతున్నారు రానున్న ఎన్నికల్లో జనసేన కొన్ని సీట్లు గెలిచిన ఎన్నికల తర్వాత తమకే మద్దతు తెలుపుతుందన్న ధీమాలో ఉన్నారు అప్పుడే వారికి అవసరమైతే మంత్రివర్గంలో స్థానం కల్పించడం బెటర్ అని అప్పుడైతే ఒకటి రెండు మంత్రి పదవులతో సరిపెట్టవచ్చునని కానీ ఎన్నికలకు ముందు పొత్తు అంటే ఎక్కువ సీట్లను టీడీపీ కోల్పోవాల్సి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు అందుకే ఒంటరిగా పోలీస్ చేసేందుకైనా సిద్ధంగా ఉండాలని నేతలతో జరుగుతున్న అంతర్గత సమావేశాల్లో చంద్రబాబు చెబుతున్నట్లుగా తెలుస్తోంది బలం లేని పార్టీలతో పాటు జనంలో వ్యతిరేకత ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకునే కన్నా తాము సింగిల్ గానే వెళ్లడం మంచిదన్న అభిప్రాయానికి చంద్రబాబు వచ్చినట్లుగా తెలుస్తోంది మిత్రపక్షాలకు సరైన నాయకులు లేకపోవడం పొత్తులు ఉంటాయన్న సంకేతాలతో టిడిపి నేతలు కూడా జనసేన వైపు చూస్తుండడం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణంగా తెలుస్తోంది దీర్ఘకాలం పార్టీతో కొనసాగుతున్న నేతల్ని పొత్తుల కారణంగా దూరం చేసుకోవడం కూడా చంద్రబాబుకి ఇష్టం లేదు కానీ పొత్తులలో సీట్లు కోల్పోతే వారికి ప్రత్యామ్నాయ రాజకీయ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన ఇప్పుడు వినేందుకు వారు సిద్ధంగా లేరు అందుకే పొత్తుల విషయంలో చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది ప్రస్తుతం ఏపీలో వారు వైసీపీ వర్సెస్ టిడిపి నడుస్తోంది పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చినా ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్ బీజేపీ తిరిగి కొట్టేస్తారు ఏడాదిన్నర కాలం పాటు పాదయాత్ర చేసిన తనయుడు లోకేష్ తో పాటు ఇన్నాళ్లు తాను పడిన కష్టం కూడా బూడిద పాలవుతుందని ఆయన భావిస్తున్నారు తన సమర్థతపై నమ్మకంతోనే జనం ఓటేస్తారు తప్పించి పొత్తుల కారణంగా ఓట్లు వేయరన్నది చంద్రబాబు ఆలోచన దీంతో పాటు మిత్రపక్షాలకు చెందిన ఓటు బ్యాంకు తమ పార్టీకి బదిలీ అవుతుందన్న నమ్మకం కూడా పెద్దగా లేదు దీంతో పొత్తుల విషయంపై చంద్రబాబు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు అవసరమైతే పలు దఫాలు సర్వేలు చేయించి చివరి నిమిషంలో నిర్ణయం తీసుకోవడం బెటర్ అన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది ఒకవేళ సీట్లు జనసేన బీజేపీకి కేటాయించాల్సి వచ్చినా తక్కువ సీట్లతో సరిపెట్టాలని ఎన్నికల చివరి వరకు పొత్తుల అంశాన్ని నాంచడమే మంచిదన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా చెబుతున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి